అమ్మవారికి మనం సమర్పించే ఆభరణాలలో ప్రధానమైనటువంటివి ఏవి అంటే మంగళసూత్రాలు నల్లపూసలు ఇక తర్వాత అదేవిధంగా గాజులు మట్టెలు ఇవి ప్రధానంగా మనం అమ్మవారికి ఆభరణాలుగా సమర్పణ చేయాలి అదేవిధంగా కలశానికి అష్టలక్ష్మి చెంబు ఉపయోగించినట్లయితే చాలా మంచిది అది రాగిది కావచ్చు ఇతరది కావచ్చు లేకపోతే వెండిది కావచ్చు శక్తి ఉంటే బంగారాన్ని కూడా కావచ్చు మన శక్తిని బట్టి ఆ కలశానికి ఆ చెంబును వాడాలి ఇక తర్వాత అదేవిధంగా మరి అమ్మవారికి ఉపయోగించడం వస్త్రాలు మనం తీసుకున్నట్లయితే హిరణ్య వర్ణం హరణ్యం సువర్ణ రజతస్జం ఈ అమ్మవారు స్వర్ణమయంగా ఉంటుంది పసుపు పచ్చని వస్త్రాలు ధరించి ఉంటుంది అని చెప్పేసి అని అమ్మవారి యొక్క వర్ణనలో మనకు ప్రధానంగా తెలుస్తుంది అందుచేత బంగారు వన్నె కలిగినటువంటి వస్త్రాలు కానీ పసుపు పచ్చని వస్త్రాలు కానీ అమ్మవారి యొక్క పూజలో మనం ఉపయోగించాలన్నమాట ఇక తర్వాత అదేవిధంగా మనము శ్రీ సూక్తాన్ని ప్రధానంగా చేసుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో కానీ సహస్రనామాలతో కానీ అమ్మవారికి అర్చనలు చేయాలి అయితే ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరము తర్వాత అదేవిధంగా లక్ష్మీ సహస్రము ఈ రెండు మనకు బాగా లభిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏ అమ్మవారికి అయినా సరే లలితా స్వరూపమే కదా అని చెప్పేసి లలిత సహస్రనామాలతో లలిత అష్టోత్తర శతనామాలతో పూజలు చేసేస్తున్నాం ఆ విధంగా చేయకూడదు ప్రతి అమ్మవారికి కూడా సహస్రనామాలు అష్టోత్తర శతనామాలు నామాలు ఉన్నాయి ఎవరి నామాలతో వారికే అర్చనలు చేయాలని సత్యాన్ని ప్రధానంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క నామాలన్నీ కూడా అమ్మవారి యొక్క గుణగణాలని అభివర్ణిస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని మనకు తెలియబరుస్తూ అమ్మవారి యొక్క రూప లావణ్యాలని మనకి ఎరుకపరుస్తాయి అందుచేత మనము లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ లలితా సహస్రనామాలు చదవడం అనేటువంటిది అంత మంచిది కాదు అందుచేత మనం ప్రధానంగా లక్ష్మీ సహస్రనామాలతో లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో అమ్మవారికి అర్చన చేయాలి ఇక తర్వాత అదేవిధంగా లక్ష్మీదేవి విగ్రహం మనం పూజ నిలుపుకోవాలి లక్ష్మీనారాయణలు కనుక ఉన్నట్లయితే లక్ష్మీదేవి నారాయణతో పాటు నిలబడి ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు కానీ లక్ష్మీదేవి నిలబడిన విగ్రహం ఇంట్లో ఉండడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు పద్మాసనం వేసుకొని తామర పుష్పంలో కూర్చుని చతుర్భుజాలతో వరదాభయాస్తాలు ధరించి పైన నుండి రెండు చేతుల్లోనూ కూడా కమలాలు ధరించినటువంటి లక్ష్మీ విగ్రహాన్ని మనం పూజా మందడం నిలుపుకోవాలి ఈ లక్ష్మీ విగ్రహము పంచలోహాలదైనా పర్వాలేదు రాగిదైనా పర్వాలేదు ఇతరదైనా పర్వాలేదు వెండిదైనా పర్వాలేదు శక్తి పెట్టి బంగారదైనా పర్వాలేదు బంగారు విగ్రహం తయారు చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా మనం పుష్పాలతో పూజ చేస్తాం కదా వెండి పూలతో తర్వాత అదేవిధంగా బంగారు పూలతో రకరకాలైన పరిమళ పుష్పాలతో మనం అర్చన చేస్తాం అయితే అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి పూజ ఏదంటే బంగారు పుష్పాలతో పూజ ఆ యొక్క పుష్పార్చన ఫలితం అనేది చాలా విశేషంగా ఉంటుంది చూడండి ఒక లేనింటి అమ్మాయి గొప్పింటి కోడలుగా వచ్చింది అనుకోండి అందరూ ఏమనుకుంటారు ఆహా ఈ అమ్మాయి గత జన్మలో బంగారు పువ్వులతో పూజ ఉంటుంది పేదింటి అమ్మాయిగా పుట్టినా సరే గొప్పింటిగా చక్కగా కోడలుగా వచ్చిందని చెప్పేసి మెచ్చుకుంటూ ఉంటారు ఆ చేత అఖండమైన సిరి సంపదలు వృద్ధి చెందాలి అన్నట్లయితే కనుక బంగారు పుష్పాలతోనే మనం అర్చన చేయాలి అని చేత మన శక్తిని బట్టి మనం ప్రయత్నం చేయడం అనేది మంచిది ఇక తర్వాత ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏ వ్రతమైనా ఏ నోమైనా ఏ హోమమైనా ఏ యజ్ఞమైనా ఏ యాగమైనా సరే శక్తికి మించి మనము చేయరాదు మనం వంద రూపాయలు ఖర్చు పెట్టగలిగి ఉంటే వంద రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టగలిగి వంద రూపాయలు ఖర్చు పెట్టిన ప్రయోజనం లేదు వంద రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి స్థితిలో ఉండి మనము అప్పు చేసి ఆ పూజ ప్రయోజనం లేదు మనం ఎంత ఖర్చు పెట్టుకోగలిగితే అంతే ఖర్చు పెట్టి ఆ యొక్క పూ వ్రతాన్ని మనం చేసుకోవాలి ఇది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇక తర్వాత అదేవిధంగా ఈ యొక్క నోము నోచుకునేటువంటి వారు ఏంటంటే చక్కగా ఒక పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో మరి చక్కగా అష్టదళ పద్ధమ వేసి దానిపైన పసుపు పసుపుమలతో అలంకరణ చేసి పసుపు పసు పచ్చని వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యం పోసి దానిపైన కలశస్థాపన చేసి కలశంలో చక్కగా శుద్ధమైనటువంటి జలము పోసి పసుపు గుమాక్షతలు పుష్పాలు గంధం వేసి దానిలో మామిడాకులుంచి దానిపైన కొబ్బరికాయ పెట్టి దానిపైన పసుపు పచ్చని రవికల గుడ్డను పెట్టి ఆ కలశాన్ని మనం సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా కొన్ని సంప్రదాయాలను బట్టి కొంతమందికి ఏమిటంటే పాలవల్లి కట్టడం అనేటువంటిది కూడా ఉంటుంది వినాయక చవితికి పాలవల్లి కడతాం వినాయక చవితి కట్టేట పాలవల్లిలో పండ్లు ఇవన్నీ మనం కడతాం కానీ లక్ష్మీదేవి కట్టేటప్పుడు పాలవల్లిలో పుష్పాలు మామిడి తోరణాలు మాత్రమే కడతాం అన్నమాట ఈ ప్రకారంగా మనం కట్టుకొని వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఇక ఈ పండ్లు కట్టాల్సిన అవసరం లేదు కానీ సంప్రదాయాన్ని బట్టి పాలవల్లి ఉందా లేదా అనేటువంటిది మీరు తెలుసుకోవాలి తర్వాత అదేవిధంగా శ్రీ సూక్త విధాన పూజా విధానం పుస్తకాలు మనకి చక్కగా బయట మనకు లభిస్తున్నాయి ఆ యొక్క శ్రీ సూక్త విధానంలో కనుక లక్ష్మీదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే అత్యంత ప్రీతి నొందుతుందన్నమాట ఇక తర్వాత అదేవిధంగా మనము నివేదనగా మనం తీసుకున్నప్పుడు బియ్యము పరమాన్నము బియ్యంతో తయారు చేసిన బెల్లము బియ్యము పాలు కలిపి తయారు చేసిన పరమాన్నము కానీ చక్ర పొంగలు కానీ పాల పాయస కానీ పాల తాలూకలు అంటారు కదా పాల తాలూకలు కానీ మనం లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి అదేవిధంగా పులిహార నైవేద్యం పెట్టుకోవాలి తర్వాత అదేవిధంగా గారెలు కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు ఈ ప్రకారంగా మన శక్తిని బట్టి తొమ్మిది రకాల పిండి వంటలు కూడా అమ్మవారికి మనం నైవేద్యం పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఇక తర్వాత అదేవిధంగా మరి యొక్క నోము నోచుకునేటువంటి వారంతా కూడా ఏ విధమైనటువంటి మైలా అంటు ముట్టు ఇట్లాంటివి లేకుండా ఉండాలి ఇది ప్రధాన